శ్రీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కాస్త ఊరట పొందేటటువంటి నెల. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తూ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మాకు పనులు రావడం లేదని నేను బాధపడేటటువంటి వాళ్ళకి పనులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త పనుల కోసం నేను 2-3 పనులు కొలతలు తీసొచ్చానండి, నాకు వస్తుందా రాదా అండి అని అడిగేటటువంటి వాళ్ళకి మరి రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మేమేమైనా ముందు ముందు భవిష్యత్తులో మరి ఇలాగే ఉద్యోగం లేదు కాబట్టి ఇలాగే ఉండాలా, అమ్మకు తినేయాలా, లేకపోతే కొత్తగా మేము ఏదైనా వ్యాపారం చేయగలుగుతామా అని అనుకుని భయపడేటటువంటి వాళ్ళంతా కూడా మరి ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో చక్కగా చేసుకుంటున్నప్పటికీ కూడా మరి పిల్లల పట్ల కొంచెం మీరు పిల్లలు పాడు చేస్తున్నారేమో డబ్బుల్ని అనేటటువంటి ధోరణితో మీరు ముందుకెళ్తూ ఉంటారు. మరి మీ మనవలు మనవరాళ్ళు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. కాకపోతే అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు కాస్త మనశ్శాంతి లోపం, ఆ తర్వాత ఎంత చిన్న పనికైనా సరే నేను సూసైడ్ చేసేసుకోవాలేమో అనేటటువంటి భావనతో మీరు ఉండడం, ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కుంభరాశి వాళ్ళు ఎంతో కాలం నుంచి కూడా మీకు మరి ఈ యొక్క ప్రమోషన్స్ విషయంలో దగ్గరగా ఉండి ఈ యొక్క అడగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కుంభరాశి వారి ప్రమోషన్స్కి ఇంకా రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి. అలాగే రైతు ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఏ పని తీసుకున్నా సరే నిందలు రావడం అనేటటువంటిది మీకు తీవ్రమైనటువంటి మనస్తాపం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏమీ అవసరం లేదు, మీకు చక్కగా జీవితం అంతా కూడా చాలా రమ్యంగా చాలా చక్కగా ఉండడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ యొక్క కుంభరాశి వారికి సినిమాలు తీసేటటువంటి వాళ్ళంతా కూడా సినిమాలు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి ప్రైవేట్ జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, మరి అధికారుల నుంచి ప్రశంసలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. తోటి ఎంప్లాయీస్ చక్కగా మిమ్మల్ని గౌరవించడము, సబార్డినెంట్స్ మీకు రెస్పెక్ట్ ఇవ్వడము, కోఆపరేషన్, సుపీరియర్ ఆఫీసర్స్ హెరాస్మెంట్ లేకుండా ఉండడం అనేటటువంటివన్నీ కూడా జరుగుతాయి మీకు. కాబట్టి ఏ విధంగా మీకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారి నెంబర్ 1 ప్లేస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి జుట్టు ఊడిపోవడం ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి. సో అలాంటి వ్యవహారాలకి వ్యాధులకి మీరు జాగ్రత్తగా రాకుండా మీరు ముందు నివారణలు చేసుకోవాలి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా ఈ యొక్క అష్టమ కేతు గ్రహ ప్రభావంగా ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతు కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రహ్మలకి దానం చేయండి. ఈ యొక్క రంగురంగుల వర్ణంతో ఉన్నటువంటి దాన్ని ఆ విధంగా చేయడం ద్వారా మీకు చక్కగా ఈ యొక్క అష్టమకేతు గ్రహ దోషాన్ని కూడా మీరు పోగొట్టుకోవడం అనేటటువంటి జరుగుతుంది.